మితిమీరిన స్వేచ్ఛ. ఒక జూలో చాలా కోతులుండేవి. వాటికి బోనులో బతకడం సుతరాము ఇష్టం లేదు. బోను బయట తోటలో ఉన్న చెట్లు ఎక్కి ఆడుకోవాలని ఆశపడేవి. వాటికి అదొక స్వర్గంలా కనిపించేది. అయితే అందులో మూడు కోతులకు చాలా అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు వాటిని బోను బయట తిరగడానికి వదిలేసిన సమయంలో అవి మెల్లిగా తప్పించుకు పారిపోవాలనుకున్నాయి. ఎలాగో తోట నుంచి బయటపడి నగరంలో ప్రజలకి శాంతి అనేది లేకుండా చేశాయి. సిటీలో ఇష్టం వచ్చినట్లు అల్లరి చేస్తూ దారిన పోయేవారిని భయపెట్టసాగాయి. పోలీసులకు ఆ సంగతి తెలిసి వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ చురుకైన ఆ కోతులు వారికి చిక్కలేదు. జనాల నెత్తిమీది టోపీలు తీసి పారేశాయి. పూల కుండీల్లోని పూలు చిరిమి విరజిమ్మేశాయి. ఎందరివో గొడుగులు ఎత్తుకుపోయాయి. హోటళ్లలో బల్లలు కుర్చీల మీదికి దూకి నానా రభసా చేశాయి. చేపల తొట్టిలోని చేపలు ఎత్తుకెళ్ళి వంటవాళ్ల పాత్రల్లో పడేశాయి. బియ్యం డబ్బాల్లోని బియ్యం తీసుకెళ్ళి హోటల్ అంతా విరజిమ్మాయి. కానీ వాటి స్వేచ్ఛకు హఠాత్తుగా ఫుల్ స్టాప్ పడింది. పోలీసులు వచ్చి హోటల్ తలుపులు కిటికీలు మూసేశారు. వాటికి మరిక తప్పించుకునే దారి లేదు. మూడు కోతులని పట్టేసుకుని తిరిగి బోనులో పెట్టేశారు. ఆ రోజు నుంచి వాటికి తోటలో ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. పాపం శాశ్వతంగా బోనులోనే ఉండవలసి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ఉండాలి. స్వేచ్ఛను ఎన్నడూ దుర్వినియోగం చేయకండి. తల్లిదండ్రులు మీకు స్వేచ్ఛనిస్తే ఆనందించండి. కానీ ఫలానా టైం కల ఇంటికి వచ్చేయమని చెప్తే మీరు వారి మాటను తప్పక గౌరవించాలి.